हेलो फ्रेंड्स वेलकम टू तेलुगु मेमोरी चैनल फ्रेंड्स वीडियो मैं మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీపై గెలవాలని ఆ దేశంలోని కొన్ని ఫ్యాక్టరీల వద్ద బ్రిటన్ ఎలుకల బాంబులను వదిలింది ఎలుకలను చంపి వాటి లోపలి భాగాలు తీసేసి అందులో బాంబులను పెట్టేవారు వీటిని మంటల్లో వేస్తే పేలిపోయి విధ్వంసం జరుగుతుందని బ్రిటన్ ప్లాన్ అయితే ఎలా పసిగట్టారో గాని దీని జర్మన్ సైనికులు గుర్తించారు ఆ తర్వాత బ్రిటన్ వీటిని ప్రయోగించడం ఆపేసింది చరిత్రలో అతి క్రూరంగా పరిపాలించిన వారిలో 1970 లో యుగాండా ప్రెసిడెంట్ గా ఉన్న అమీన్ ఒకరు ఇతను శత్రువుల శవాల మధ్య ఏకాంతంగా గడిపేవాడు వారి శరీర భాగాలను తొలగించేవాడు కాక్వా జాతికి చెందిన అమీన్ ఏకంగా మనిషి మాంసాన్ని తినేవాడు రక్తం కూడా తాగేవాడు ఇతని భార్య మాజీపురిడి తలను నరికించి చాలా కాలం పాటు ఫ్రిజ్ లో పెట్టాడు చివరికి దేశం నుంచి పారిపోయి సౌదీలో 2003 లో చనిపోయాడు మందు మాన్పించడం ఏ దేశానికైనా చాలా కష్టం అలాంటిది అమెరికాకి కూడా ఆ తిప్పలు తప్పలేదు 1920 లో అమెరికాలో పూర్తిగా మద్యాన్ని నిషేధించారు దాంతో ప్రజలు ప్రమాదకరమని తెలిసిన ఇండస్ట్రియల్ ఆల్కహాల్ తాగడం మొదలుపెట్టారు దీంతో మరో దారి లేక ఆల్కహాల్ లో ప్రభుత్వం విషపదార్థాలు కలపడం మొదలుపెట్టింది దీంతో 1933 లో నిషేధం ముగిసే నాటికి 10,000 మంది చనిపోయారు అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ తల వెంట్రుకలతో పాటు రక్తంతో తడిచిన టెలిగ్రామ్ ను వేలం వేయక 59,51,00,000 అమ్ముడయ్యాయి 1865లో లింకన్ హత్యకు గురైన తర్వాత పోస్ట్ మార్టం నిర్వహించినప్పుడు ఆయన తల నుంచి 2 అంగుళాల పొడవుగల వెంట్రుకలను సేకరించారు గాంధీని జాతిపితగా భావిస్తారు కానీ కొన్ని చోట్ల ఆయన్ని నిజంగానే దేవుడిగా పూజిస్తారు తెలంగాణలోని నల్గొండ జిల్లా చిట్యాల దగ్గర పెద్దకాపర్తి గ్రామంలో గాంధీ ఆలయం ఉంది అక్కడ రోజు పూజలు జరుగుతాయి గాంధీ గారి కోసమే రాసిన మంత్రాలను చదువుతారు ఆలయ గోడలపై గాంధీ సూక్తులు సందేశాలు ఉన్నాయి గాంధీ సిద్ధాంతాలను ప్రస్తుత తరాలకు గుర్తు చేస్తూ ఉండేందుకే ఈ ఆలయాన్ని కట్టినట్లు ట్రస్ట్ సభ్యులు చెబుతారు ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ టుడే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి